హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు పవన్ ను అడ్డంగా బుక్ చేస్తున్న జోగయ్య మరోసారి హరిరామ జోగయ్య తెర మీదకు వచ్చారు. ఎన్నికల ముందు పవన్ కు వరుస లేఖలతో జోగయ్య పలు డిమాండ్లు చేశారు. పవన్ తీసుకున్న 21 సీట్లపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జోగయ్య మళ్లీ లేఖలు మొదలుపెట్టారు. ఈసారి సీఎం చంద్రబాబు పవన్ కు కలిసి లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ హరిరామ జోగయ్య రాసిన లేఖ రాజకీయంగా సంచలనంగా మారుతోంది. హరిరామ జోగయ్య మరోసారి కాపు రిజర్వేషన్ పైన లేఖ రాశారు. కాపులకు విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటిష్ కాలం నుండి డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. కాపు రిజర్వేషన్లపై వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారన్నారు. కాపులకు రిజర్వేషన్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేన అనేక ఉద్యమాలు చేసిందని హరిరామ జోగయ్య తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర న్యాయస్థానంలో పిటిషన్ సైతం వేసిందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం స్పందిస్తారా? కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వైసీపీ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతున్నామని హరిరామ జోగయ్య తెలిపారు. త్వరలో కాపు రిజర్వేషన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.